పద్మావతి చారిత్రక కథలకు సినిమా రంగులను అద్ది సుస్పష్టంగా సినిమా ప్రేక్షకులు అందించే మహాదర్శకుడు సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మరో హిస్టారికల్ మూవీ. ఈ సినిమా నిర్మిస్తున్నంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన రాజ్పుత్లు, కర్ణిసేనలు సినిమా టీజర్ ట్రైలర్ విడుదలవ్వగానే సినిమాలో పద్మావతి పాత్రధారి దీపిక, అలాగే ఖిల్జీ పాత్రధారి రణ్వీర్కు మధ్య అసభ్యకర సన్నివేశాలు అంటూ ఆందోళనలు, గొడవలు సృష్టించి సినిమాను కొన్ని రాష్ట్రాల్లో విడుదలవ్వకుండా చేసి చివరకు సినిమాను కోర్టు పాలు చేశారు. ఇంత చేసిన ఆందోళనకారులు సినిమాలో తాము అభ్యంతరం తెలుపుతున్న అసభ్యకర సన్నివేశాలు ఏమాత్రం లేవని అటు మీడియా సంఘాలు, ఇటు సెన్సార్ సభ్యులు చెప్పినా వినకుండా కేవలం ఇది రాజ్పుత్ల స్టోరీ అనే కారణంతో కనీసం సినిమాను చూడకుండా తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలో లోపాలను నిరూపించకుండా సినిమాపై కక్ష పెంచుకున్నాయి. అయితే ఇష్టానుసారంగా తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న కర్ణిసేనలు ఆందోళన చేశాయని, రాజ్పుత్లు రోడ్డెక్కారని నిజానిజాలను మర్చిపోని కోర్టు సినిమాకు క్లీన్ చిట్ ఇచ్చి విడుదలకు అనుమతి చెందాయి. కొంతకాలం వరకు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా కాస్త కొన్ని రాష్ట్రాలలో నిషేధం తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాను చూసిన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా అద్భుతంగా తీశారని, సినిమాలో హిందువుల మనోభావాలను కానీ ఆందోళనలు చేస్తున్న రాజ్పుత్లు, కర్ణిసేనలను కించపరిచేలా ఎటువంటి సన్నివేశాలు లేవని కుండబద్దలు కొడుతూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మొదటి నుంచి తమ విలువలను కాపాడుకోవడం కన్నా తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే పాకులాడిన రాజ్పుత్, కర్ణిసేన వర్గాలు అసలు సినిమా ఎలా ఉందో కూడా చూడకుండా మొదటి రోజే సినిమా విడుదలను నిరసిస్తూ మరలా దాడులు, నిరసనలు, ఆందోళనలతో రచ్చరచ్చ చేస్తున్నారు. ఏ వర్గమైనా, ఏ సంఘమైనా తమ మనోభావాలను కాపాడుకోవడంలో తప్పులేదు కానీ ఎటువంటి తప్పు లేకుండా కేవలం తమ ప్రస్తావనను మాత్రమే చూసి వాటికి రకరకాల వివాదాలను మూటగట్టి మేమంటూ ఒకళ్ళున్నాం అనే ఉనికిని కాపాడుకోవాలనే దురుద్దేశంతో దేశంలో ఆందోళనలకు తెరతీయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి భారతీయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు.